హలో అండి త్వరలోని వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చవితి స్పెషల్గా మన ఛానల్లో బుజ్జగనపయ్య కోసం ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను మన బుజ్జి గణేషుడి కోసం మోదక్ పాల పాలతాలికలు బెల్లం తాలూకలు కుడుములు ఇంకా పులిహోర రెసిపీస్ని చూపించబోతున్నాను వినాయక చవితి స్పెషల్గా చేసే ఈ ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మరి ఈ ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ మనం కుడుముల కోసం బియ్యం రవ్వ ఉడికించాలి నేను టూ గ్లాసెస్ బియ్యం రవ్వ తోటి కుడుములు చేస్తున్నానండి ఈ గ్లాస్ తోనే టూ గ్లాసెస్ బియ్యం రవ్వ తీసుకున్నాను టూ గ్లాసెస్ బియ్యం రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ వెయ్యాలి అంటే వన్ గ్లాస్ బియ్యం రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ చెప్పిన వాటర్ వెయ్యాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి ఫోర్ గ్లాసెస్ వాటర్ని వెయ్యండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ని వేయండి టూ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో టూ గ్లాసెస్ బియ్యం రవ్వని తీసుకొని మరుగుతున్న వాటర్ని గరిటితో మిక్స్ చేస్తూ స్లోగా బియ్యం రవ్వని వేయండి టూ గ్లాసెస్ బియ్యం రవ్వని మొత్తం మరుగుతున్న వాటర్లోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ కి బియ్యం రవ్వ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కుడుముల కోసం ఉడికించిన ఈ పిండిని గోరువెచ్చగా అయ్యేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి ఇప్పుడు మనం త్రీ రెసిపీస్ కోసం ఒకేసారి బియ్యం పిండిని ఉడికించబోతున్నాం పాలతాలీకులు బెల్లం తాలూకలు ఇంకా మోదకం కోసం కలిపి బియ్యం పిండిని ఉడికించబోతున్నాం నేను టూ గ్లాసెస్ బియ్యం పిండితోటి ఈ త్రీ రెసిపీస్ని ప్రిపేర్ చేయబోతున్నాను టూ గ్లాసెస్ బియ్యం పిండికి త్రీ గ్లాసెస్ వాటర్ని వేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం త్రీ రెసిపీస్ కోసం ఉడికించే ఈ బియ్యం పిండి చప్పగా ఉండకుండా ఉండాలి అంటే ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ షుగర్ వేయండి షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మరుగుతున్న ని స్లోగా గరిటితో మిక్స్ చేస్తూ టూ గ్లాసెస్ బియ్యం పిండిని స్లోగా మరుగుతున్న లోకి వేయండి బియ్యం పిండి మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం బియ్యం పిండిని చేతిలోకి తీసుకొని ముద్దలా అయ్యిందో లేదో చెక్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా అయ్యింది అంటే బియ్యం పిండి పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి మనం ఆల్రెడీ కుడుముల కోసం బియ్యం రవ్వ ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి కుడుములు రౌండ్గా చేసి ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇడ్లీ పాత్ర అడుగున వన్ గ్లాస్ వాటర్ని వేయండి లాస్ట్ ఇడ్లీ రెక్ ని పెట్టుకుని రెడీగా ఉంచండి కుడుముల కోసం ఉడికించిన రవ్వని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ముద్దలా చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం రబ్బ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లైట్గా ప్రెష్ చేస్తూ రౌండ్గా రోల్ చేయండి కుడుము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చూపిసిన విధంగా చేతితో లైట్గా ప్రెష్ చేస్తూ చేయాలి అలా చేస్తేనే కుడుములు ఉడికిస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే మొత్తం అన్ని కుడుములు చేసి ఇడ్లీ పాత్రలోకి వేయండి ఇడ్లీ పాత్రలోకి కుడుములు వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించి తీసుకోండి కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ కి కుడుములు చక్కగా ఉడికిపోతాయి ఫస్ట్ రెసిపీ కుడుములు రెడీ అయిపోయినాయి పులిహోర కోసం కుక్కర్ లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ని వేయండి రైస్ ని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి రైస్ ని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మీరు దేంతో అయితే రైస్ ని కొలిచి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి మనం పులిహోర కోసం అన్నం వండుతున్నాం కాబట్టి రైస్ పొడి పొడిగా ఉడకాలి అంటే ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి దీంట్లోని వన్ స్పూన్ సాల్ట్ ని వేయండి సాల్ట్ వేయడం వల్ల పులిహోర కోసం వండుతున్న ఈ అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్ గా త్రీ విజిల్స్ వేయించి తీసుకోండి కరెక్ట్ గా త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుందండి పులిహోర కోసం రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది పులిహోర పులుసు కోసం ఈ సైజ్ చింతపండు తీసుకోండి చింతపండుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి కొన్ని వాటర్ ని వేసి చింతపండు రసాన్ని తీసుకుని రెడీగా ఉంచండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి హాఫ్ కప్ ఆయిల్ ని వేయండి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు హాఫ్ కప్ పల్లీలు వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి తిప్పుతూ పల్లీలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించండి పల్లీలు లోపల వరకు పర్ఫెక్ట్గా వేగాయో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు ఇలా ఓపెన్ అయినాయి అంటే లోపల వరకు కొంచెం కూడా పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్గా వేగినాయి అని అర్థం ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ జీడిపప్పు వేయండి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ బాగా ఫ్రై చేయండి జీడిపప్పు ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి మనం వేయించిన పచ్చిశనగపప్పు పల్లీలు ఇంకా జీడిపప్పుని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే కడాయిలో ఈ ఆయిల్లోనే మనం తాలింపు వేసి పులిహోర కోసం పులుసు ఉడకబెట్టాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లోకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండు ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి వన్ కప్ కరివేపాకు వేసి తాలింపుని మొత్తం తిప్పుతూ బాగా ఫ్రై చేయండి పులిహోర పులుసు కోసం తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంగువ వేయండి పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా పులిహోరలో ఇంగువ వేయాల్సిందే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం మొత్తాన్ని తాలింపులోకి వేసేసేయండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ ని వేయండి పులిహోర పులుసులో సాల్ట్ మీ టేస్ట్ కి తగినట్టు ఎడ్జెస్ట్ చేసుకోండి చింతపండు పులుపుకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందని గుర్తుపెట్టుకోండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లోకి ఎయిట్ గ్రీన్ చిల్లీస్ ని మధ్యలో లైట్ గా ఘాటు పెట్టుకొని వెయ్యండి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి చింతపండు రసం మనం చిక్కగా తీసుకున్నాం కాబట్టి పులిహోర పులుసు కరెక్ట్ గా టెన్ మినిట్స్ కి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది కరెక్ట్ గా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పులిహోర పులుసు నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి పులిహోర కోసం పులుసు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మోదకం కోసం లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ ని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి వన్ కప్ బెల్లం పొడి వేయండి బెల్లం కరగడం కోసం దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసి హై ఫ్లేమ్ లోనే బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే దీంట్లో ఇప్పుడు వన్ కప్ కొబ్బరి తురుము వేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి కోకోనట్ స్టఫింగ్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి మోదక్ కోసం ఈ కోకోనట్ స్టఫింగ్ ని హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ నుండి కోకోనట్ స్టఫింగ్ ఇలా సపరేట్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి మనం ఆల్రెడీ పులిహోర కోసం అన్నం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా ఉడికించిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి పులిహోర కోసం ఉడికించిన అన్నంలో టూ స్పూన్స్ ఆయిల్ వేయండి మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న పులిహోర పులుసు మొత్తాన్ని అన్నంలోకి వేసేసేయండి మనం ముందుగానే పులిహోర కోసం పచ్చిశనగపప్పు పల్లీలు ఇంకా జీడిపప్పు ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా వాటిని కూడా దీంట్లోకి వేసేసేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆవపిండి వేయండి ఆవపిండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అంతేనండి సెకండ్ రెసిపీ పులిహోర కూడా రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ మిగిలిన త్రీ రెసిపీస్ కోసం బియ్యం పిండి ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా ఉడికించి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని చేత్తో బాగా మిక్స్ చేసి ఇలా ఉండలా అయ్యేలాగా చేయండి ఇప్పుడు ఈ పిండిని త్రీ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని తీసుకోండి త్రీ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఒక ముద్దని తీసి పక్కన పెట్టండి ఇది మోదకం కోసం మిగిలిన ఈ రెండు ముద్దలు పాల తాలికలు ఇంకా బెల్లం తాలూకలు కోసం ఇప్పుడు మనం తాలికలు చేసుకుందాం చేతులకి కొంచెం బియ్యం పిండి రాయండి చేతులకి అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఉడికించిన బియ్యం పిండిని చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా రౌండ్గా రోల్ చేయండి ఈ విధంగానే రెండు పిండి ముద్దల్ని దేనికి అది సపరేట్గా రోల్ చేసుకుని రెడీగా ఉంచండి ఇక్కడ చూపించిన విధంగా పాల తాలికలు ఇంకా బెల్లం తాలికల కోసం పిండిని ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలికల్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి మనం ఆల్రెడీ మోదక్ కోసం పిండి ఉడికించి రెడీగా పెట్టుకున్నాం అలాగే లోపల స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా మోదక్ షేప్ చేసుకుని స్టీమ్ చేయడం మాత్రమే మిగిలింది ఇది మోదక్ మౌల్డ్ అండి ఇప్పుడు దీంట్లోనే మనం మోదక్ షేప్స్ చేసుకోవాలి ఈ మోదక్ మౌల్డ్ కి నెయ్యి అప్లై చేయండి మోదక్ తీస్తున్నప్పుడు ఈజీగా డిమోల్డ్ అవడం కోసం మోదక్ మౌల్డ్ లోపల నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మోదక్ షేప్స్ ని చేసుకుని రెడీగా ఉంచండి మోదక్ మౌల్డ్ లోపల ఉడికించి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని పెట్టండి ఉడికించిన పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా మోదక్ మౌల్డ్ లోపల పెట్టిన తర్వాత లోపల మనం ఆల్రెడీ కోకోనట్ స్టఫింగ్ ని రెడీ చేసుకున్నాం కదా ఆ కొకోనట్ స్టఫింగ్ ని మోదక్ లోపల పెట్టండి లోపల కొకోనట్ స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ బియ్యం పిండితోటి కవర్ చేసేసేయండి ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని మోదకాల్ని చేసుకుని రెడీగా ఉంచండి కింద కూడా బియ్యం పిండి పెట్టి స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మోదకాన్ని డిమౌల్డ్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మోదకం షేప్ ఈ విధంగానే మొత్తం మోదకాల్ని చేసుకుని రెడీగా ఉంచండి ఇప్పుడు మనం చేసిన ఈ మోదకాల్ని స్టీమ్ కుక్ చేయాలి మోదకాలు ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి వన్ గ్లాస్ వాటర్ని వేసి వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మోదకం ప్లేట్ ని పెట్టండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి కరెక్ట్ గా ఈ మోదకాలు ఆవిరి మీద ఉడకడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేయండి థర్డ్ రెసిపీ మోదకం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఫోర్త్ ప్రసాదం రెసిపీ పాల తాలికలు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి వన్ లీటర్ పాలు వేయండి హై ఫ్లేమ్లోనే పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి పాలు బాగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పాల తాలికల కోసం తాలికలు రెడీ చేసుకున్నాం కదా వాటిని మరుగుతున్న పాలల్లోకి వేయండి తాలికలు వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి కరెక్ట్ గా టెన్ మినిట్స్ కి పాలల్లో తాలికలు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లో వన్ కప్ షుగర్ ని వేసి ఒకసారి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయండి స్లోగా గరిటితో ఒకసారి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేయండి కొన్ని వాటర్ ని వేసి ఎక్కడా ఉండలేకుండా మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసుకుని తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలో కొన్ని వాటర్ ని వేసి ఎక్కడా ఉండలేకుండా మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండి వాటర్ ని మరుగుతున్న పాల తాలిఖల్లోకి వేయండి బియ్యం పిండిలో వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి వేయడం వల్ల పాల తాలికలు త్వరగా చిక్కబడతాయి బియ్యం పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో కరెక్ట్ గా టూ మినిట్స్ పాటు ఉడికించండి కరెక్ట్గా హై ఫ్లేమ్ లో టూ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫోర్త్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రసాదం బెల్లం తాలికలు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి టూ కప్స్ బెల్లం పొడి వేయండి బెల్లం పొడి వేసిన తర్వాత మీరు ఏ కప్తో అయితే బెల్లం పొడి తీసుకున్నారో అదే కప్ తోటి త్రీ కప్స్ వాటర్ వేయండి నాలుగు ఇలాయచీల్ని దంచి వేయండి బెల్లం తాలికల్లో ఇలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి వాటర్లో బెల్లం పూర్తిగా కరిగి పాకం మరిగేంత వరకు వెయిట్ చేయండి పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని వేయండి తాలికలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించండి కరెక్ట్గా టెన్ మినిట్స్ కి బెల్లం తాలికలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సేమ్ మనం ఇందాక పాల తాళికలు వేసినట్టే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలో కొన్ని వాటర్ని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని వేయండి ఇలా బియ్యం పిండిలో వాటర్ని వేసి మిక్స్ చేసి వేయడం వల్ల బెల్లం తాళికలకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది బియ్యం పిండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్ కి కరెక్ట్ గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫిఫ్త్ ప్రసాదం రెసిపీ కూడా రెడీ అయిపోయింది వినాయక చవితి స్పెషల్ గా చేసిన ఈ ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ మీ అందరికీ నచ్చనీయా వినాయక చవితి రోజు మన బొజ్జగనపైకి ఈ ప్రసాదాలన్నీ చేసి నైవేద్యంగా నివేదించండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్